शिवसेना पार्टी अध्यक्ष पवन कल्याण गारु बाराही यात्रा नेल पद्नालुगो तारीखन अन्नवरम सतीदेवुनि दर्शन तर्वात कत्तिपूडि जंक्षन लो आयन बाराही यात्रा प्रारंभिस्तारु। अक्कड ओक बहिरंग सभ एर्पाटु चेसुकुनि अक्कडि नुंचि पिठापुरंलो रेंडु रोजुलु बस चेसि ఆ నియోజకవర్గం అయిన తర్వాత కాకినాడ గ్రామీణ ప్రాంతం కాకినాడ పట్టణ ప్రాంతం రెండు నియోజకవర్గాలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ముమ్మడివరం నుంచి అమలాపురం పీగనవరం రాజోలు ఈ నియోజకవర్గాలు పూర్తి చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నర్సాపురం భీమవరం పాలకోలు 11 నియోజకవర్గాలు ఈ ఇప్పటి వరకు మేము పార్టీ నాయకులతో కూర్చొని చాలా లోతుగా సంప్రదించి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ యాత్రని ఖరారు చేయడం జరిగింది। రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు వీళ్ళందరూ కూడా 14వ తారీఖున సాయంత్రం 5 గంటలకు కత్తిపూడి జంక్షన్ కు చేరుకొని పవన్ కళ్యాణ్ గారికి అన్ని విధాలుగా ఆ భగవంతుడు ఆశీర్వదించేటట్టు యాత్ర విజయవంతంగా ముందు సాగేటట్టు ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనమని జనసేన పార్టీ తరఫున మా నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు జనసైనికులకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం। ఈ సందర్భంగా ఆయన చేసే పర్యటనలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు। అంటే జనవాణిలో ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకోవడం ఆ సమస్యలపైన ఒక అవగాహన తెచ్చుకొని పరిష్కారం కోసం ఒక ప్రయత్నం అవసరమైతే ఆ సమస్యపైన దృష్టి సారించి క్షేత్ర స్థాయిలో ఆ నియోజకవర్గంలో ఉన్నప్పుడే ఆయన పర్యటన కూడా చేస్తారు। గతంలో కూడా చాలా ప్రాంతాల్లో పాపం అనేక మంది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఎంతో మంది పాపం అర్జీలు తీసుకొచ్చి ఆయనకి సమర్పించుకునేవాళ్ళు। జనవాణి కార్యక్రమం ద్వారా మేము కూడా సుమారు 2000 పైన అర్జీలు ప్రభుత్వానికి పంపించి అందులో కొంతమంది ప్రధాన కార్యదర్శుల దగ్గరికి ముఖ్య కార్యదర్శి దగ్గరికి కూడా మా పార్టీలో ఉన్న వరప్రసాద్ గారు ఫాలో అప్ చేసి న్యాయం చేసేటట్టు వాళ్ళకి ఒక ప్రయత్నం తప్పకుండా జనసేన పార్టీ నుంచి చేశాం। ఇప్పుడు రెండో విడతలో భాగంగా మేము క్షేత్ర స్థాయిలో టియర్ 2 టియర్ 3 సిటీస్ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ జనవాణి కార్యక్రమం ఈ వారాహి యాత్రలో భాగంగా ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్వహించి ఈ అర్జీలు స్వీకరిస్తారు। అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రముఖులు విద్యావేత్తలు డాక్టర్లు లాయర్లు వీళ్ళందరితో కూడా సంప్రదించి ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక సమస్యలపైన వాళ్ళ అభిప్రాయం కూడా సేకరించుకున్న తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ విధంగా ఈ సమస్యలకి పరిష్కారం మేము చూపించగలుగుతామో ఆ విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు తన ఉపన్యాసంలో దాని గురించి మాట్లాడతారు। వివిధ అంశాలపైన రాష్ట్రంలో ప్రత్యేకంగా రాజకీయ కోణాన్ని చూసినా ఈ ప్రభుత్వ వైఫల్యాలను చూసినా నష్టం జరుగుతుంది వాటిపైన దృష్టి సారించడమే కాకుండా ప్రజలకు భరోసా నమ్మే కల్పించే విధంగా ఒక మార్పు కోసం ఈ రాజకీయాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పరిపాలన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఎంత నష్టం కలిగించిందో ఆ వివరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘంగా ఆయన ఉపన్యాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ఈ సమస్యల గురించి తప్పకుండా ఆయన వివరిస్తారు।